వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డికి టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో జగన్ బహిరంగ సభల్లో ప్రజలకు ఇచ్చిన హామీల వీడియోను తన ఎక్స్ అంటే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన చంద్రబాబు చర్చకు సిద్ధమా జగన్ రెడ్డి అంటూ ప్రశ్నించారు సామాజిక న్యాయానికి నిలువునా వేసి బాధుడు పాలనతో ప్రజల రక్తం పీల్చేసి విధ్వంస పోకడలతో రాష్ట్ర భవిష్యత్తును కూల్చేసి ఇప్పుడు నువ్వు ర్యాంప్ వాక్ చేసి అబద్ధాలు చెప్తే ప్రజలేలా నమ్ముతారు జగన్ రెడ్డి అంటూ చంద్రబాబు నిలదీశారు నీకు నీ ప్రభుత్వానికి కౌంట్ ప్రారంభమైంది ఇంకా యాభై రోజులే ఉంది రెక్కలు ఊడిపోయిన ఫ్యాన్ను విసిరిపారేయడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు వరం ఇచ్చిన శివుడినే బూడిద చేయాలనుకున్న భస్మాసురుడి గతే నీకు పడుతుందంటూ చంద్రబాబు హెచ్చరించారు బూటకపు ప్రసంగాలు కాదు అభివృద్ధి పాలన ఎవరిదో విధ్వంసం ఎవరిదో జనం ముందు చర్చిద్దాం దమ్ముంటే నాతో బహిరంగ సబ్ చర్చకురా జగన్ రెడ్డి అంటూ చంద్రబాబు సవాల్ విసిరారు ప్లేస్ టైం నువ్వు చెప్పు ఎక్కడికైనా వస్తా దేని మీదైనా చర్చిస్తా నువ్వు సిద్ధమా జగన్ రెడ్డి అంటూ చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్ చేశారు పూటకపు ప్రసంగాలు కాదు అభివృద్ధి పాలన ఎవరిదో విధ్వంసం ఎవరిదో జనం ముందు చర్చిద్దాం దమ్ముంటే నాతో బహిరంగ చర్చకురా జగన్ రెడ్డి అంటూ చంద్రబాబు నాయుడు సవాల్ చేశారు ప్లేస్ టైం నువ్వు చెప్పు ఎక్కడికైనా వస్తా దేని మీదైనా చర్చిస్తా నువ్వు సిద్ధమా జగన్ రెడ్డి అంటూ చంద్రబాబు ఛాలెంజ్ చేశారు రాప్తాడులో జరిగిన సిద్ధం సభలో చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు రంగురంగుల మేనిఫెస్టో పేరుతో మళ్లీ ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు వస్తున్నారు చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఎవరికైనా సామాజిక న్యాయం గుర్తుకు వస్తుందా అని జగన్ అడిగారు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తమ పథకాల వల్ల ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారని చెప్పారు తాము అధికారంలోకి రాకపోతే మళ్లీ మంచి పథకాలన్నీ అందకుండా పోతాయని జగన్ అన్నారు రెండు వేల ఇరవై నాలుగులో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరుగుతుందని జగన్ అన్నారు జగన్ వ్యాఖ్యలపై చంద్రబాబు నాయుడు కౌంటర్ ఇచ్చారు జగన్ జగన్ బూటక ప్రసంగాలు కాదు అభివృద్ధి పాలన ఎవరిదో విధ్వంస పాలన ఎవరిదో జనం ముందే చర్చిద్దాం అంటూ ఆదివారం చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్ చేశాడు అయితే చంద్రబాబు సవాలుపై జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారన్న అంశం ప్రస్తుతం ఏపీ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది